మీకు తెలియజేస్తున్నా, నేటి రీసౌండ్ వస్తుంది చూడు, నేటి తనకు సభ సాక్షిగా చెప్తున్నా, సైకిల్ స్పీడ్ కు ఇంకా తిరగలేదు, గ్లాస్ జోరుకి ఎదురలేదు, కమల వికాసానికి అడ్డే లేదు, రాష్ట్రానికి అన్ని మంచి రోజులే. మా తమ్ముడు చెప్తున్న యువతకి, తమ్ముళ్ళు భవిష్యత్తు మీదే, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాం, మూడు జెండాలు వేరు, ఆ జెండా ఒకటి, అదే సంక్షేమం, అదే అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2014లో విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు మూడు పార్టీలు కలిశాం. ఈరోజు మళ్లీ కలుస్తున్నాం. జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కలిసింది మామూలు వ్యక్తులు కాదు, అనుభవం నేను, తపనున్న పవన్ కళ్యాణ్ గారు, దేశాన్ని ప్రపంచ మట్టంలో పెట్టాలని, నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని పనిచేసే నరేంద్ర మోడీ గారు కలిశాం. ఏం తమ్ముళ్ళు తిరుగుంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు, కోట్ల రూపాయల ఆదాయం ఎదుర్కొని సుఖమైన సినిమా జీవితాన్ని ఎదుర్కొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అక్రమాల ప్రసిద్ధుల కోసం పవన్ నిలబడ్డాడు, ప్రజల తరపున గళం వినిపించడం కోసం, ప్రశ్నించడం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ దారుణంగా వ్యక్తిగత దాడి చేశారు, అయినా అనేక అవమానాలని దాడుల్ని తట్టుకుని నిలబడినటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా జీవితంలో నేను గాని మా తెలుగుదేశం పార్టీ గాని మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చీకటి పాలన అంతం చేసే క్రమంలో ఓటు చీలకూడదని ముందు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అది నిజం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం. ఈరోజు అలాంటి సహకారమే నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తుంది. అందరం కలిసి ముందుకు పోతున్నాం. నేను ఒకే ఒక విషయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్ఞప్తి చేస్తున్నా. 2014లో తెలుగుదేశం బీజేపీ కలిస్తే పూర్తి మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మద్దతు ఇచ్చారు. వెస్ట్ గోదావరిలో 15 సీట్లకు 15 సీట్లు గెలిపించిన ప్రజానీకం మా కళ్ళ ముందరుంది. అప్పుడే మొదటిసారి రాధాకృష్ణ కూడా ఎమ్మెల్యే అయ్యాడని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు
తెలుగుదేశం బీజేపీ కలిసి వచ్చాం. ఏం తమ్ముళ్ళు వైసీపీకి డిపాజిట్లు వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పి చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి రానియ్యమని. ఈరోజు యువత పవర్ చూశా, ఈ యువత పవర్ చూస్తే మీరు గాని కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పారిపోతాడు, ఎక్కడికి పారిపోతాడు? లండన్ కు పారిపోతాడు. మీరు కన్నెర్ర చేస్తే ఎక్కడికి పోతాడు? మా తమ్ముడు చెప్తున్నాడు, చేతల్లో చెప్ప పట్టుకొని ఎక్కడికి పోతాడో ఇప్పుడే నేను చెప్పను, అది చేసి చూపిస్తాం. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 2010